హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి లక్ష్యం ఇప్పుడు ఒకటే, కేసీఆర్ని గద్దెదించడం లేదా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం. అయితే ఇందులో కేసీఆర్ని గద్దెదించితే లక్ష్యం నెరవేరినట్లు కాదు, ఎందుకంటే కేసీఆర్ని బీజేపీ కూడా గద్దెదింపే అవకాశాలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ గద్దె దిగడం జరగాలి. అందుకోసం రేవంత్ ఏ స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు వేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరే, గెలిచాక ఎవరు సీఎం అవుతారనే విషయం పక్కన పెడితే ముందు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం రేవంత్ లక్ష్యం. కానీ కాంగ్రెస్ నేతల లక్ష్యం ఏంటంటే రేవంత్ని కాళ్ళు పట్టుకుని కిందకు లాగడం, అధికారంలోకి రావడం రాకపోవడం తర్వాత అంశం. ముందు రేవంత్ని ఎదగనివ్వకుండా చేయాలని కొందరు సీనియర్లు ప్రయత్నిస్తున్నారనే సంగతి ఓపెన్ సీక్రెట్. ఇక వారిని ఎలాగోలా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అది మాత్రం పూర్తిగా సాధ్యం కావడం లేదు. ఎప్పటికప్పుడు ఏదొక విషయంలో ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అసలు కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి రేవంత్ ఇతర పార్టీల్లోని బలమైన నాయకులని చేర్చుకోవాలని చూసిన విషయం తెలిసిందే. దానికి సీనియర్లు బ్రేక్ వేశారు. పార్టీలోకి రావాలంటే కాంగ్రెస్లో ఒక కమిటీ డిసైడ్ చేయాలనే రూల్ తీసుకొచ్చారు. దానివల్ల వలసలు అనుకున్న మేర జరగలేదు. ఇక తాజాగా రేవంత్ పార్టీలో అనూహ్య మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సరిగ్గా పనిచేయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్ని మార్చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇప్పటికే పనిచేయని నేతలని లిస్టును రెడీ చేశారు. ఆ లిస్టు అధిష్టానానికి కూడా పంపారు. అలాగే వారి స్థానంలో కొత్త నాయకులకు బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక రేవంత్ డిసైడ్ అవ్వడమే ఆలస్యం. కొందరు సీనియర్లు తెర వెనుక పావులు కదుపుతూ ఆయా జిల్లాల్లో తమకు అనుకూలమైన నాయకుల పదవులు పోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏదో ఒక మార్పు చేద్దామనుకుంటే చాలు, దానికి సీనియర్లు ఎలాగోలాగా బ్రేకులు వేసేస్తున్నారు.